प्रियतम मुख्यमंत्री श्री वैएस जगनमोहन रेड्डी गारु శివరామ క్రిస్టియన్ కమిటీ ఏదైతే రాజధాని విషయంలో ఒక నివేదికని ఇవ్వడం జరిగిందో అన్ని ప్రాంతాలను 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందనేసి ఎందుకంటే హైదరాబాద్ మన నుంచి విడిపోయిన తర్వాత ఒక పెద్ద నగరం లేని రాష్ట్రము పెద్ద ఆదాయం లేని రాష్ట్రము 13 వెనుకబడి జిల్లాలు ఉన్న రాష్ట్రము మనకు ఇవ్వడం జరిగింది ఇందులో విశాఖపట్నం మినహా ఏది కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక రాజధాని స్థాయిలో అది నగరం అనేది లేనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో 30,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించి ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అని ప్రజలందరిని తప్పుదోవ పట్టిస్తూ ఈ రాజధాని తనంతకు తానే నిధులు సమకూర్చుకుంటుంది రాజధాని నిర్మాణం చేస్తుంది రాష్ట్రం అభివృద్ధికి కూడా దోహదపడుతుంది అని అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత చిలక పలుకులు పలుకుతూ ఉండడం చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన అనుయాయులు కానీ ఈ చిలక పలుకులు పలుకుతూ ఉండడం మనమందరం చూస్తూ ఉన్న విషయం తెలిసిందే మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని విషయమై సభలో చేసిన ప్రసంగంలో 30,000 ఎకరాలను సేకరించి సమీకరించి మీరు రాజధాని నిర్మాణం చేయాలనేసి భావిస్తా ఉన్నారు రాజధాని ఎక్కడ నిర్మాణం చేయాలనే విషయంలో నాకు ఎటువంటి పరిమితులు లేవు మీరు ఎక్కడ చేసినా సమ్మతమే అయితే 30,000 కాదు 40,000 ఎకరాలు కానీ అవి ప్రభుత్వ భూములు అయితే మనకు ప్రభుత్వానికి భారము తగ్గుతుంది నిజంగానే అది సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అనేది అనిపించుకునే పరిస్థితి ఉంటుందనేసి ఆ రోజు చెప్పడం జరిగింది అయితే అధికారంలో ఉన్న 5 సంవత్సరాలలో కేవలం రోడ్లకు సెక్రటేరియట్ హైకోర్టు లెజిస్లేచర్ హాస్టల్ అసెంబ్లీ ఇటువంటి కొన్ని బిల్డింగ్స్ కి పరిమితమైన సంఖ్యలోని భవనాలకు 43,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి 5 సంవత్సరాల్లో 6,700 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టగలిగిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఇంకా అనేక ప్రభుత్వ భవనాల నిర్మాణం చేయాల్సి ఉండింది ఎన్నో పరిశ్రమలు రావాల్సి ఉంది ఎందుకు వీళ్ళు ప్రకటించినటువంటి ప్లాన్ ప్రకారము ఎంతో నిర్మాణం చేయాల్సి ఉంది కేవలము ఆ కోర్ ఏరియాలో కేవలం 30,000లకు గాను ఒక 2,000 ఎకరాలలో జరిగిన నిర్మాణాలకే 43,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచిన పరిస్థితి అందులో కేవలం 6,700 కోట్లు మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితి నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉండి అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన మాటలే నిజమై ఉండింటే ఒక షాంఘైగా ఒక బీజింగ్గా ఒక మాస్కోగా ఒక వాషింగ్టన్ లాగా నిర్మాణం చేస్తాము బుర్జ్ ఖలీఫా కంటే గొప్ప స్కై స్క్రాపర్స్ నిర్మాణం చేస్తామని వీళ్ళు ప్రగల్భాలు పలికిన మాటల్లో వాస్తవమే ఉండింటే 5 ఏళ్లలో కనీసం సంవత్సరానికి 10,000 కోట్లైనా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది ఎందుకంటే ఆర్థిక వెసులుబాటు ఉండేది చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో 170,000 కోట్ల రూపాయలు కొత్త అప్పులు తెచ్చినారు అందులో కేవలము 4% మాత్రమే రాజధాని ఖర్చు పెట్టిన పెద్ద మనిషి నిజంగా అమరావతి రైతులను ఆయన మోసం చేసినట్లా ఈరోజు మేము మోసం చేసినట్లా అమరావతి ప్రాంత రైతులు కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు మీరందరూ కూడా ఆలోచన చేయాలి అయితే ఇది అలవిగాని హామీలు మన రాయలసీమ ప్రాంతంలో ఎచ్చులుగుపోయినారంటారు ఆమె అలవిగాని హామీలు ఇచ్చి ఎచ్చులుగుపోయి చంద్రబాబు నాయుడు గారు 30,000 ఎకరాల రాజధాని ఈ దేశంలో ఎక్కడా లేకపోయినా తాను నిర్మిస్తానని ఢిల్లీని తలధన్య నగరం నిర్మిస్తానని నరేంద్ర మోడీ గారు మట్టి నీళ్ళు తీసుకొని వస్తే ఆ సభలో ఈయన చెప్పడము దానికి సహకరిస్తామని ఆయన చెప్పడము చివరికి చూస్తే బీజేపీ వాళ్ళు 5 సంవత్సరాల పదవీ కాలంలో 4వ సంవత్సరంలో విడాకులు తీసుకొని చంద్రబాబు నాయుడుతో మేము ఇచ్చిన డబ్బులకి ఎక్కడ యూసీలు ఇవ్వడం లేదు లెక్కలు చూపడం లేదు అటువంటి పెద్ద మనిషికి మా ఎప్పుడు ఏ ప్రభుత్వానికి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వని డబ్బులు ఈయనకి ఇచ్చినాము వేటికి లెక్కలు చెప్పడం లేదు
పోలవరం ప్రాజెక్ట్ అయితే ఏటిఎం కార్డులకు ఉపయోగించుకున్నాడు. ఇటువంటి రఘుల్ బాల్జీ సోకాళ్ళు పెద్ద మనిషితో మేము కాపురం చేయలేమని వాళ్ళు విడిపోవడం జరిగింది. అంతవరకు ప్రత్యేక ప్యాకేజీని ముద్దు హోదా వద్దన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఆ రోజుకు ఆ రోజు రాయలసీమ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతాలకు రాయలసీమ ఉత్తరాంధ్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే నిధులను ఉపయోగించి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ధర్మ పోరాట దీక్షలని అప్పటికప్పుడు నాలుగేళ్ళు మర్చిపోయిన ప్రత్యేక హోదా హామీని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి భూసర్వీలు మార్చినట్టు రంగులు మార్చడం జరిగింది. ఇంత చేసినా ఆయన నిజంగా అభివృద్ధి చేసింటే గుంటూరు కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సీట్లు రావాలా? ఈయన ప్రజల్ని వంచడం తప్ప ప్రజలకు చేసిన మేలు ఏం లేదని గ్రహించిన ప్రజలందరూ కూడా ఓట్లేసి 90% సీట్లు ఆ రెండు జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి ఇస్తే ఈరోజు ప్రజల అభిప్రాయం మేరకు 13 జిల్లాలు కూడా అభివృద్ధి చేయాలా, రాష్ట్రంలో వచ్చే ఆదాయము తీసుకొచ్చే అప్పులన్నింటినీ కూడా రాజధాని ప్రాంతంలో నిర్మాణం చేస్తే 13 ప్రాంతాల్లో తాగునీటికి కానీ సాగునీటికి కానీ విద్యకు కానీ వైద్యానికి కానీ పరిశ్రమలకు కానీ ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనే యాక్టివిటీ అనేది మనం ఎక్కడ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్నట్లుగా 13 జిల్లాలు అభివృద్ధి చేయండి, మా రాయలసీమ సెంటిమెంట్ను గౌరవించండి, వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని గౌరవించండి అని రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్నట్లుగా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే అసెంబ్లీని అక్కడ కొనసాగిస్తూనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని, జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూల్ని మన ప్రీతం ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అనౌన్స్ చేయడం జరిగింది. అది జరిగినప్పటి నుండి డ్రామా కంపెనీలన్నీ తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చి దాదాపుగా 100-150 రోజుల పాటు ఎక్కడా లేని ఉద్యమాన్ని టీకప్పుల తుఫానుల ఆ ప్రాంతంలో ఈయన కొనసాగించడము, చివరికి నిన్న గవర్నర్ గారు ఆమోద ముద్ర వేయడంతో ఈ ప్రహసనం అంతా ముగియడము మీకు అందరికి తెలిసిందే. మేము అభినందిస్తా ఉన్నాం మా ముఖ్యమంత్రి గారిని. తండ్రి పాటలో ఒక డాక్టర్ కొడుకుగా వైద్యం అనేది ప్రజలకు సంజీవనిలాగా కరోనాను అత్యంత అద్భుతంగా ఎదుర్కొంటూ నాడు నేడు ద్వారా కానీ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఈజ్ రైట్ ఫర్ ఆల్ అనే పద్ధతిలో కానీ దిశ చట్టం ద్వారా కానీ ఈరోజు 3 రాజధానుల ద్వారా కానీ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం ద్వారా కానీ అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేసిన దానివల్ల కానీ రాష్ట్ర ప్రజల మన్ననలు చూరగొన్నారు. దేశంలోనే 4వ అత్యంత ప్రాచుర్యం కలిగిన ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 14 నెలల్లోనే ఆ ఘనతను సాధించినారు. ఈ 14 నెలల్లోనే 3.85 కోట్ల మంది ప్రజలకు 42,000 కోట్ల రూపాయల సొమ్మును వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి మాకు లేడా అనే విధంగా కూడా ఇతర రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల నాయకులు, విశ్లేషకులు, విమర్శకులు, ప్రజలందరూ కూడా సోషల్ మీడియాలో వాళ్ళ వ్యాఖ్యానాలు గమనిస్తా ఉన్నాం. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రికి మరోమారు రాయలసీమ జిల్లాలకు హైకోర్టును ఇవ్వడాన్ని ఆయన గుర్తించింది. ఇక ఈ ప్రాంత ప్రజల ఒక సెంటిమెంట్ గుర్తించినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా రాజధాని ప్రాంతానికే మన పెట్టుబడులన్నీ పెట్టేటువంటి అవసరం లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్కి మరియు కొత్తగా ఆసుపత్రులు అనౌన్స్ చేయడం జరిగింది. ఇటువంటి విద్యా వైద్యానికి కూడా ఖర్చు పెట్టే విధంగా ఆయన చర్యలు తీసుకునేదానికి మేము అనంతపురం జిల్లా ప్రజల తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతూ ఆయన వెంట మేమందరం ఉన్నామని తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీకి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే పాపము ఈ ప్రభుత్వం పైన విమర్శ చేయడానికి ఏమీ మిగల్లా. 14 నెలలు ప్రతిపక్షంలో ఉండలేని పరిస్థితి, ఏదో ఒక సబ్జెక్టు కావాలి వాళ్ళకి మాట్లాడేదానికి, వాళ్ళు ఫెయిల్ అయినా వాళ్ళు విఫలం చేసినటువంటి రాజధాని అంశాన్ని గత 6 నెలలుగా వాళ్ళు ప్రచారంలోకి తీసుకొచ్చినారు. రాజధాని నిర్మాణాన్ని మొదలుపెట్టింది, ఆ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసింది వాళ్ళే, అది ఫెయిల్ చేసింది కూడా వాళ్ళే. 3 ఏళ్లకే సింగపూర్ చూపిస్తా అన్న పెద్ద మనిషి, 4 సంవత్సరాలకి హాంకాంగ్ చూపిస్తానన్న పెద్ద మనిషి, ప్రతి భూమి ఇచ్చిన ప్రతి రైతుకు కూడా రిటర్న్లో ఎకరం 5 కోట్లు 10 కోట్లు పోయేటువంటి డెవలప్మెంట్ చేస్తున్న పెద్ద మనిషి కేవలం 6,000 కోట్లను మాత్రమే అక్కడ ఖర్చు పెట్టి
ఆయన చెప్పిన లక్ష కోట్ల రాజధానిని విఫలం చేసినాం పెద్ద మనిషి. ఈరోజు ఆ ప్రాంత రైతులను మోసం చేసిన పెద్ద మనిషి తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మాత్రమే ఒక కృత్రిమ ఉద్యమాన్ని కృత్రిమ డిమాండ్ని అమరావతి రాజధానికి ఈ రాష్ట్రమంతా కూడా ఏకాభిప్రాయం ఉందనేసి ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందజేసే కార్యక్రమం చేస్తూ ఉండేవారు, ఇంకా ముందు కూడా చేస్తారు. కాబట్టి వాళ్ళు రాజీనామా చేస్తేనేమి చేయకపోతేనేమి ఆ పార్లమెంటు సభ్యులు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రానికి నిధులు కావాలనేసి కేంద్రంతో పోరాడండి. పోలవరం ప్రాజెక్టుకు ఆర్ఎన్ఆర్కి డబ్బులు ఇవ్వమని పోరాడండి. వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇవ్వమని పోరాడండి. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ కావాలని పోరాడండి. మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వీళ్ళందరూ కూడా దోపిడీ దొంగలు. ఇట్లా వాళ్ళందరినీ అక్కడ పంపించి గరికపాటి రామ్మోహన్ రావు లాంటి వాళ్ళందరినీ కూడా బీజేపీలోకి పంపించి షెల్టర్ తీసుకోమని వాళ్ళకి అక్కడ షెల్టర్గా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర సాగిలబడింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు నరేంద్ర మోడీ కనుసైగ చేస్తే తెలుగుదేశం పార్టీని బీజేపీలోకి విలీనం చేసే కూడా సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసే ఈ స్టంట్లన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మేము భావిస్తాం.